హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఒక సమస్య వేధిస్తుండొచ్చు. డైరెక్ట్ టు హోమ్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ ఈ డిటిహెచ్ లో పెద్ద సమస్య ఏంటంటే కోతుల బెడద. దీని నుంచి తప్పించుకోవడానికి మిత్రులు చక్కటి ఉపాయాన్ని పెట్టారు. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది డిటిహెచ్ డిష్ ఏదైతే ఉందో ఆ డిష్ కి పైన కింద కోతులు దూకడం ద్వారా ఈ సిగ్నల్ జంప్ కావడం, సిగ్నల్ మిస్ కావడం, తద్వారా మనకు క్వాలిటీ చెడిపోవడం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం. దానికి ఏంటంటే మనకు కావాల్సిన వస్తువులు ఇప్పుడు దీని ప్రకారం ఎంసీల్లో మీకు తెలుసు రెండు రకాలు వస్తాయి. ఆ రెండు రకాలను కూడా మిక్స్ చేసి పెట్టేసుకొని చిన్న చిన్న ఉండలుగా చూడండి, అడుగున కూడా ఒకసారి మీకు గమనించవచ్చు, ఇక్కడ ఇట్లా ఉండలుగా పెట్టేశారు. తర్వాత ఇప్పుడు మనకు సర్జికల్ నీడిల్స్ వస్తాయి. ఆ సర్జికల్ నీడిల్స్ని ఈ విధంగా ఒక్కొక్కటి ఆ ప్లేస్ చేసిన వాటిపై ఇట్లా మనకు డైరెక్షన్లో మనకు ఇష్టం వచ్చిన డైరెక్షన్లో అంటే ఇట్లా చూడండి, ఒకసారి ర్యాండమ్గా అటు ఇటు ఇచ్చాము. దీనివల్ల ఏంటంటే కోతులు ఒక్కసారి గుచ్చుకుంటే భయపడతాయని, తద్వారా చాలా రోజులు ఈ సిగ్నల్ చెడిపోకుండా మనకు ఉంటుంది. ఓకే, వచ్చిందా సార్? వచ్చిందంటే చూడండి, ఎక్కడెక్కడైతే కోతులు దూకే అవకాశం ఉందో యూజువల్గా మనకి దీంట్లో ఒకటి మటుకు గమనించాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే దీనికి సిగ్నల్ ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువగా వస్తుందనే చూడాలి. ఒకసారి మీరు సిగ్నల్ ఎక్కడ వస్తుందో చెప్తారా? ఇప్పుడు ఏదైతే ఈ ఎల్ఎంబికి ఎదురు ప్రాంతం ఉందో, దీనికి ఎదురు ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఫ్రీగా ఉండాలి. ఏదైతే కంపెనీ వాళ్ళు ఇచ్చిన నట్ బోల్ట్ తప్ప, అంటే ఆ సెటప్ తప్ప ఇంకెక్కడ కూడా మనం దాంట్లో ఈ సూదుల ఏర్పాటు ఇట్లాంటివి చేయకూడదు అన్నమాట. తద్వారా మీకు సిగ్నల్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిగతా సాధారణంగా ఇప్పుడు ఈ గోడ మీంచి కానీ అట్లా దూకే సందర్భంలో ఇవి ఎక్కడ దూకుతాయి అనేది మనం కొద్దిగా అసెస్మెంట్ చేసుకుని దాన్ని మాత్రమే మనం ఈ సూదులు ఈ సెటప్ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఎంసీలు కలిపాము, కలిపిన తర్వాత దాన్ని ఫస్ట్ ఉండలుగా పెట్టేసుకుని అది ఈ సర్ఫేస్ డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం క్లీన్ చేసుకుని పెట్టుకుంటే సింపుల్గా అతుకుతాయి. అట్లా ఓవరాల్ డిష్ మొత్తం కూడా మనం ఈ ఎంసీల్ సెటప్, దానిపైన మళ్ళీ సర్జికల్ నీడిల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు ఈ చూడండి ఇక్కడ డస్ట్ ఉంది కాబట్టి అంటట్లేదు. ఏవైతే నీడిల్స్ ఉంటాయో ఆ నీడిల్స్ని చూడండి జాగ్రత్తగా ఇట్లా క్యాప్స్ రిమూవ్ చేసి ఒకటి ఫ్రెండ్స్ మీరైతే జాగ్రత్తగా తీసుకోవాలి. దీనికంటే చాలా ఈ షార్ప్గా ఉంటాయి కాబట్టి నీడిల్స్ గుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కూడా వన్స్ మీరు డిష్ సెటప్ చేసిన తర్వాత మీ పర్టికులర్ ఏదైతే టెక్నీషియన్ ఉంటారో ఆ టెక్నీషియన్ సిగ్నల్ స్ట్రెంగ్త్ మరియు క్వాలిటీ చెక్ చేసిన పిదప మనం ఇది సెట్ చేసుకుంటే ఇంచుమించు ఈ ఎంసీలు గట్టిపడి ఊడిపోవడం కానీ, తర్వాత ఈ నీడిల్స్ యొక్క క్వాలిటీ అంటే అది ప్లాస్టిక్ కాబట్టి ఎండకి వానకి తడుస్తుంటాయి కాబట్టి అవి పగిలిపోయేదాకా కూడా పగిలిపోయి ఊడిపోయేదాకా కూడా మనకి సమస్య రాదు. చూడు ఇంకొక షీట్ ఉంటుంది చూడు, మొత్తం ఒకటి ఉంది, మొత్తం మనకు 10 షీట్లు సరిపోయాయండి. 10 షీట్లు అంటే షీట్కి మీకు 10 నీడిల్స్ లెక్కేసుకున్నా మొత్తం ఒక 100 సూదులతో ఈ సెటప్ సరిపోయింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎల్ఎంబి దగ్గర మీరు జాగ్రత్త చూడండి, ఈ ఎదురు పార్ట్ మటుకు డిస్టర్బ్ చేయకూడదు, అట్లనే దీని ఎదురు పార్ట్ మటుకు ఇక్కడ డిస్టర్బ్ చేయకూడదు. ఇట్లా మీరు చూసుకున్నట్లయితే ఈ పైన ఎక్కువగా మనకు ప్రాబబిలిటీ ఉంది కాబట్టి మనకు ఎదురు పైన కింద ఈ విధంగా మనం సెటప్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత దీని మీద కాస్త ఫెవిక్విక్,
ఏదైతే ఫెవిక్విక్ ఉందో దాన్ని ఒకసారి వేసే విధానం చూపెడతాను. ఇదే సెటప్ ని మనం ఎంసీల్ కాకుండా ఫెవిక్విక్ తో కూడా చేయొచ్చు. ఫెవిక్విక్ డ్రాప్స్ వేసేసుకుని పేకింగ్ పెట్టినా ఎంసీల్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం ఫెవిక్విక్ వేయలేదు కదా. పర్వాలేదా? పర్వాలేదు. సో ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఒకసారి టెస్ట్ దాని వల్ల అది ఆగట్లేదు కదా సార్, అది పేకింగ్ పెడితే అది అది. సో డిష్ దీనికి ఏంటంటే ముందు క్లీన్ చేసి పెట్టుకుంటే ఇది ఉపయోగం. అట్లనే మీరు ఇప్పుడు టెక్నీషియన్ కదండి, మీకు ఇట్లాంటి సమస్యలు బాగా వస్తుంటాయా? మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? సార్ మా మా డాబా పైన మాదే డిష్ సార్, ఇది బాక్స్ ప్రాబ్లం అయితే వాళ్ళు వస్తారు కదా, రోజు పోయేది సిగ్నల్, అందుకని ఇట్లా పెట్టేసినాం. ఇప్పుడు దాకా కోతులు కూడా రావట్లేదు. మీ ఐడియానేనా ఇది? ఎక్కడైనా చూసి పెట్టుకున్నారా? ఇది చూసి పెట్టుకున్నాం సార్. అంటే అక్కడ ఏం చూసారు? ఇది టైర్లు రౌండ్ గా ఉండి చుట్టూ పెడతారు కదా సార్, అది వాళ్ళు అట్లా పెట్టారు, మేమేమో సూదులు తీసుకొచ్చి పెట్టాము. ఓహో, అంటే టైర్లకి గుచ్చి పెట్టారా వాళ్ళు? మీరు అన్నారు కదా చెప్పులు, అది చెప్పు సీలలు అది కొట్టేసి టైర్ చుట్టూ అది దానికి పెట్టారు, అది చూసి మేము ఇట్లా పెట్టుకున్నాం. ఓకే, అయితే ఇంకో టెక్నిక్ ఏంటంటే దీనికి ఏదైతే సరిపోను టైర్ ఉంటుందో ఆ టైర్ సైకిల్ టైర్ ని సెటప్ చేసి సైకిల్ టైర్ కి చెప్పు సీలలు సెటప్ చేశారట మన మిత్రుడికి. ఏమో ఈ ఆలోచన వచ్చింది. ఎనీహో ఫ్రెండ్స్, ఇటువంటి ఆలోచనతో మీరందరూ కూడా సుఖపడతారని ఆశతో చేసిన ఈ వీడియో గనక లైక్ చేస్తే, నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడేలా షేర్ చేయండి, ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడే న్యూస్ కోసం మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తూ బై.